విజయవాడ ఇంద్రకీలాద్రిపైన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి। మూడో రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు। అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు తరలి వస్తున్నారు। భక్తుల రాకతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది। భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు। సకల జీవరాశులకు అన్నం సర్వజీవనాధారం అలాంటి అన్నాన్ని ప్రసాదించే దేవత అన్నపూర్ణాదేవి। అక్షయ పాత్ర ధరించి దర్శనమిచ్చే అన్నపూర్ణను పూజిస్తే ఎలాంటి లోటు ఉండబోదని భక్తుల విశ్వాసం। నిత్యాన్న దానేశ్వరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు। రెండు రోజుల పాటు దాదాపు లక్షన్నర మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు। ఇవాళ మరి ఇంత మంది భక్తులు దర్శనం కోసం తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు। ఇక్కడ 9 రోజుల పాటు 10 అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు। ఈ నెల 23 వరకు నవరాత్రోత్సవాలు జరగనున్నాయి। ఆదిపరాశక్తి అఖిలాండ గౌడి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే దివ్యమైన క్షేత్రంలో శోభకృత నామ సంవత్సరంలో దేవి శారదా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా మూడవ రోజు మనం ఉన్నాం। ఇవాళ అమ్మవారి మన శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం, పూజించుకుంటూ ఉన్నాం। అమ్మవారు ఎడం చేతి యందు అక్షయ పాత్రను పట్టి ఉండి అలాగే కుడి చేతితో బంగారు గరిటెను పట్టుకొని వడ్డిస్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉన్నది। అలాగే అక్షయం అంటే తరిగిపోయినటువంటి పాత్ర అని, అదేవిధంగా అమ్మవారికి కుడి పక్కన పరమేశ్వరుడు భిక్ష పాత్ర ధరించి ఉన్నారు। అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం భిక్షాన్ దేహి చ పార్వతి అని అమ్మని మనం ప్రార్థన చేస్తుంటాం। అమ్మవారు వడ్డించిన కొద్దీ ఆ పాత్ర ఎప్పుడూ సమృద్ధిగానే ఉంటుంది కాబట్టి తరిగిపోకుండా ఉండేటువంటి పాత్ర ధరించి ఉండి అమ్మవారు ఇచ్చేటువంటి ఆహారం ఎంతో వైశిష్ట్యం కలిగినది కాబట్టి సాక్షాత్తుగా పరమేశ్వరుడే ఆది భిక్షువుగా అమ్మవారి ముందు భిక్షణ పాత్రను ధరించి ఉన్నారు। का అన్నపూర్ణాదేవిని దసరా మహోత్సవాల్లో దర్శించుకుంటే అన్నపానీయాలకు కొదవ ఉండదని భక్తుల నమ్మకం। ఇంద్రకీలాద్రిపైన అన్నపూర్ణాదేవి విశిష్టతను మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు। ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు మూడో రోజుకి చేరుకున్నాయి। నిన్న అమ్మవారి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు। వేకువజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు। ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు అన్ని క్యూ లైన్స్ కూడా పెద్ద ఎత్తున నిండుకున్నటువంటి పరిస్థితి। ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టతను వివరించేందుకు మనతో ఉమాకాంక్షమ్మ గారు ఐగర్ అమ్మవారి యొక్క విశిష్టత శ్రీమాత్రే నమః। ఆదిపరాశక్తి అఖిలాండ గౌడి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే ఈ దివ్యమైన క్షేత్రంలో శోభకృత నామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా నేడు మనం మూడవ రోజుకు చేరుకున్నాం। నేడు అమ్మవారిని మనం శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం, పూజించుకుంటూ ఉన్నాం। అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం భిక్షాన్ దేహి చ పార్వతి అని ఆ జగన్మాతను ప్రార్థిస్తూ ఉన్నాం। అమ్మవారు తన యొక్క ఎడం చేతి యందు అక్షయ పాత్రను ధరించి ఉండి కుడి చేతితో ఉన్నటువంటి గరిటతో వడ్డిస్తున్నట్లుగాను పక్కన పరమేశ్వరుడు ఆది భిక్షువుగా భిక్ష పాత్ర ధరించి అమ్మవారి దగ్గర నుంచి ఆ అమృతానాన్ని పొందుతున్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు। అమ్మవారిచ్చేటువంటి ఆహారం ఎంత వైశిష్ట్యమైంది కాకపోతే సాక్షాత్తుగా పరమేశ్వరుడే ఆ ఆహారాన్ని పొందుతున్నాడో మనం గ్రహించవచ్చు। అమ్మవారిచ్చేటువంటి ఆహారం ద్వారా ఆ అనుగ్రహం ద్వారా మనం ఏం పొందుతామంటే జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం అంటే జ్ఞానాన్ని మనం ప్రధానంగా పొందుతామట। జ్ఞానం వల్ల మనకి ఏం కలుగుతుందంటే సమస్త ప్రయోజనములన్నీ కూడా మనం జ్ఞానం చేతనే సంపార్జన చేయగలుగుతాం। మనం ఏది కాంక్షిస్తున్నామో, ఏది సాధించుకోవాలనుకుంటున్నామో, ఏ విధమైన కీర్తిని పొందాలనుకుంటున్నామో వాటన్నింటికి జ్ఞానమే మూలం కాబట్టి అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించే స్వరూపం అమ్మవారు। అదేవిధంగా పరంలో అమ్మ సాయుధ్యాన్ని పొందేటువంటి వైరాగ్యాన్ని కూడా జగన్మాత అనుగ్రహిస్తుంది। సకల చరాచర జగత్తులో ప్రతి జీవునికి కూడా ఆకలి తీర్చేటువంటి స్వరూపం అన్నపూర్ణాదేవి। ఆహారమే ప్రాణాన్ని నిలుపుతుంది కాబట్టి అటువంటి ఆహారాన్ని అనుగ్రహించే దివ్యమైన స్వరూపం ఆ అన్నపూర్ణ స్వరూపం అమ్మవారు జగన్మాతగా కొలవబడుతున్నది। జగత్తులో ఉన్న ప్రతి జీవరాశికి కూడా ఆ తల్లి తల్లి కాబట్టి మాతా సమన్నాస్తి శరీర పోషణం, తల్లికి మించిన వారు పోషించేవారు లోకంలో ఎవరుంటారు కాబట్టి అటువంటి అమ్మ స్థానంలో నిలబడి అందరినీ కూడా ఆకలి దప్పికలు తీర్చేటువంటి దివ్యమైన మంగళ స్వరూపంగా అన్నపూర్ణాదేవి మనం అనుగ్రహిస్తుంది। అటువంటి అమ్మని పూజించడం వల్ల అటువంటి అమ్మకు ప్రీతినటువంటి స్తోత్రములు చేసి ఆ అమ్మనుగ్రహాన్ని మనం పొందడం వల్ల జ్ఞానాన్ని తద్వారా విజయముల్ని మనం పొందగలుగుతాము। శ్రీమాత్రే నమః స్వస్తి। అన్నం పరబ్రహ్మ స్వరూపం, అలాంటి
అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందంటూ కూడా అర్చకులైతే చెప్తున్నారు. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనార్థం వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా అన్న ప్రసాదం స్వీకరించే విధంగా కూడా దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2 రోజుల పాటు దాదాపు 150,000 మంది పైగా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ అంతకుమించి వస్తారన్న అంచనా నేపథ్యంలో దుర్గగుడి అధికారులు అయితే పటిష్ట ఏర్పాట్లు అయితే చేశారు. వీడియో పర్సన్ సునీల్తో నరసింహారెడ్డి ఇంద్రకీలాద్రి నుంచి.